శరీరంపై ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిలను కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు. సనాతన ధర్మంలో జ్యోతిష్యం లాగానే భవిష్య పురాణానికి కూడా విశేష ప్రాధాన్యత ఉంది. దీని ద్వారా వ్యక్తి భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి సమాచారం ఇవ్వబడుతుంది. ఇందులో స్త్రీల ప్రత్యేక లక్షణాలు కూడా పేర్కొనబడ్డాయి. ఈ లక్షణాలు అమ్మాయిల చేతులు, కాళ్ళు, మెడలో కనిపిస్తాయి. ప్రతి వ్యక్తి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్కరూ తన భార్య సద్గుణవంతురాలు, అదృష్టవంతురాలు కావాలని కోరుకుంటారు. కానీ శుభ లక్షణాలు ఉన్న అమ్మాయిని గుర్తించడం కష్టం. అటువంటి పరిస్థితిలో స్త్రీ ఆ లక్షణాలు పురాణాలలో వర్ణించబడ్డాయి. అవి శుభం లేదా అశుభం? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అమ్మాయిల ఏ లక్షణాలను వివాహానికి శుభప్రదంగా భావిస్తారు? అమ్మాయిల పాదాల శుభ అశుభ లక్షణాలు, బ్రహ్మదేవుడు, ఋషులు, సుమంతుమునికి స్త్రీల శుభ అశుభ సంకేతాల గురించి శాతానిక్ రాజుకు చెప్పాడు. వారి చెప్పింది ఏమిటంటే, పాదాలు ఎర్రగా, మృదువుగా, నేలపై చదునుగా, కాలి వేళ్లు కలిసి, నిటారుగా, గుండ్రంగా, నునుపైన చిన్న గోర్లు కలిగి ఉన్న స్త్రీ ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకొస్తుందని. చిన్న వేళ్లు ఆయుష్ను పెంచుతాయి, కాని చిన్న వేళ్లు సంపదను నాశనం చేస్తాయి. చేతి రేఖలు లోతుగా, నునుపైన ఎరుపు రంగులో ఉంటే ఆ స్త్రీ ఆనందానికి సంకేతం. వంకరగా చేతి గీతలు, కటింగ్స్ ఉంటే పేదరికానికి సంకేతం. అమ్మాయిల మెడను బట్టి శుభ సంకేతాలు. భవిష్య పురాణం ప్రకారం మెడపై 4 వేళ్లను కొలిచే 3 స్పష్టమైన రేఖలు ఉన్న స్త్రీ ఆభరణాలతో అలంకరించబడుతుంది. మెడ బలహీనంగా ఉన్న స్త్రీ పేదరాలిగా ఉంటుంది. పొడవాటి మెడ ఉన్న స్త్రీకి బంజరు. చాలా పొట్టిగా ఉన్న స్త్రీకి చనిపోయిన బిడ్డ పుట్టే అవకాశం ఉంది. భుజాలు పైకి లేపి మెడ వెనుక భాగం తక్కువగా ఉన్న వ్యక్తి దీర్ఘాయువు కలిగి ఉంటాడు. కనుబొమ్మలు ఎత్తుగా, మృదువుగా, సూక్ష్మంగా కలిసిపోయి విల్లులాగా ఉండే స్త్రీ కూడా సుఖాన్ని, అదృష్టాన్ని కలిగిస్తుంది. మహిళల చేతుల అత్యంత శుభ సంకేతాలు వెళ్లు గుండ్రంగా, పొడుగ్గా, సన్నగా, రంధ్రాలు లేకుండా, మెత్తగా, తాకినప్పుడు ఎరుపు రంగులో ఉన్నటువంటి గోళ్లు ఎర్రగా, మృదువుగా, ఎత్తుగా, మృదువుగా ఉండేటటువంటి ఆనందాన్ని పొందుతుంది. పొడి, విరిగిన, వంకర, తెలుపు లేదా ఇతర రంగుల గోళ్లు దురదృష్టం, పేదరికానికి సంకేతం. చేతులు పగిలిన, పొడిగా, గరుకుగా, చిన్నగా ఉన్న స్త్రీ బాధపడుతుంది. మణికట్టుపై 3 స్పష్టమైన గీతలు, వేళ్ల చిట్కాలపై ఇలాంటి గీతలు చూడటం మంచి వయస్సు, శ్రేయస్సుకు చిహ్నం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.